हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल मन को तेलंगाणा वे त्वर अंटे मन को मार्च एंडिंग लपे मन को अप्रैल फर्स्ट वीक लपे मन को तेलंगाणा पोलीस डिपार्टमेंट 18,334 ఇందులో వచ్చేసి 17,000 పోస్టులు వచ్చేసి అత్యధిక సంఖ్యలో వచ్చేసి మనకు కానిస్టేబులే ఉంటున్నాయి కాబట్టి మనం ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు నేను కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ గాని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్రిలిమ్స్ గాని మెయిన్స్ గాని సిలబస్ అంతా సేమే కాబట్టి మనకు ఒకటే చెప్పుకోవడం జరుగుతుంది మీకు టిఎస్ కానిస్టేబుల్ యొక్క వెయిటేజ్ మార్క్స్ అలాగే ప్రతి సబ్జెక్టుకు ఏ ఏ సబ్జెక్టుకు ఏ ఏ బుక్స్ మనం చదవాలి అనే కాన్సెప్ట్ మీద నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎవరైతే టిఎస్ కానిస్టేబుల్కు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి నేను ఈసారి ఎలాగైనా టిఎస్లో పోలీస్ జాబ్ సంపాదించాలి అనే దృఢ సంకల్పం కసి పట్టుదలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూసి ఈ బుక్స్ నేను చెప్పినటువంటి బుక్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా జాబ్ అనేది కొట్టవచ్చు కాబట్టి ఈ వీడియో మాక్సిమం అయితే చూడడానికి ట్రై చేయండి ఓకే మనం వీడియో వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూద్దాం ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు టిఎస్ కానిస్టేబుల్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ 200 ఉంటుంది అలాగే మెయిన్స్ కూడా 200 ఉంటుంది ప్రిలిమ్స్ ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది మెయిన్స్ మెరిట్ రావాలి ఓకే ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఓకే ఫస్ట్ వచ్చేసి ఈ 200 మార్క్స్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఈ 200 మార్క్స్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ వచ్చేసి మనకు 20 మార్క్స్ అయితే ఇంగ్లీష్ అయితే వెయిటేజ్ ఉంటుంది అయితే ఈ ఇంగ్లీష్కు మీరు ఏ పుస్తకాలు చదివితే బాగా బెటర్ ఉంటుంది అంటే నేను రెఫర్ చేసిన బుక్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ జనరల్ సైన్స్ హరియంట వాళ్ళది దీనికి ఆధార్ వచ్చేసి ఎస్పి బక్సీ ఈ బుక్ కానీ లేకుంటే రాజేంద్ర చారి రాసినటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ బుక్ కూడా బాగుంటుంది ఇది ఎస్ఐకి అలాగే కానిస్టేబుల్ కూడా సంబంధించిన బుక్ ఇది ఇంగ్లీష్ రెండు విధాలకు సరిపోతుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు ఈ రెండు బుక్స్ నేనైతే రిఫర్ చేస్తున్నా ఇంగ్లీష్ తరపు నుంచి ఇంగ్లీష్ 20 మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే అర్థమెటిక్లో వచ్చేసి మనకు 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కానిస్టేబుల్ అర్థమెటిక్ భాగం నుంచి 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ 25 మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే ఫాలో అవ్వండి ఆర్ఎస్ అగ్రవాల్ తెలుగు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ఎస్ అగ్రవాల్ తెలుగు అలాగే మీకు మహేంద్ర అగర్వాల్ కూడా ఈ బుక్ కూడా బాగుంది ఈ బుక్లో సార్ వచ్చేసి చాలా షార్ట్కట్లతో బుక్ అయితే రాయడం జరిగింది మీకు ఈ బుక్ కావాలనుకుంటే మీకు ఇన్కేస్ ఈ బుక్ కావాలనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను సార్ నెంబర్ ఇస్తాను మీకు సార్ నెంబర్ ఇస్తే సార్ మీకు డీటెయిల్స్ ఫుల్ మీ డీటెయిల్స్ తీసుకొని మీకు అయితే బుక్ కొరియర్ చేయడం జరుగుతుంది అలాగే వచ్చేసి మీకు ఇంగ్లీష్లో వచ్చేసి ఎస్ చాంద్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు ఇంగ్లీష్ వచ్చేసి క్వాంటిటేటివ్ అప్డేట్ బుక్ తెలుగులో వాళ్ళకు తెలుగు ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది ఈ మూడు బుక్స్ మీరు ఫాలో అయినట్లయితే అర్థమేటిక్ ఈజీగా మనమైతే క్రాక్ చేయొచ్చు ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ మనకు ఇంకా వచ్చేసి రీజనింగ్ 25 మార్క్స్ ఉంటుంది రీజనింగ్ కూడా 25 మార్క్స్ ఉంటుంది కాబట్టి రీజనింగ్కి వచ్చేసి నేను సజెస్ట్ చేసే పుస్తకాలు వచ్చేసి పుష్పాల శివాజీ రాసినటువంటి రీజనింగ్ బుక్ కానీ ఈ బుక్ కూడా బాగుంటుంది అలాగే వచ్చేసి రాజ్ కుమార్కుల రాసినటువంటి ఈజీ రీజనింగ్ బుక్ కూడా బాగుంటుంది ఈ బుక్ కూడా నేనైతే మీకైతే రిఫర్ చేస్తున్నాను ఈజీ రీజనింగ్ ఆథర్ వచ్చేసి రాజ్ కుమార్కుల ఈ బుక్ కూడా బాగుంటుంది అలాగే ఇంకా మీకు ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇంగ్లీష్లో వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ మనకు ఆర్ఎస్ అగర్వాల్ వర్బల్ కానీ నాన్ వర్బల్ కానీ మీకు లాజికల్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే సరిపోతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వండి తెలుగు వాళ్ళకైతే ఈజీ రీజనింగ్ బుక్ కానీ లేకుంటే పుష్పాల శివాజీ బుక్ అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి ఎక్కువ వచ్చేసి పుష్పాల శివాజీ బుక్కే చాలామంది అయితే ఈ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ వచ్చేసి అర్థమెటిక్లో చూసినట్లయితే చాలామంది వచ్చేసి ఆర్ఎస్ అగర్వాలే ప్రిపేర్ అవుతూ ఉంటారు లేకుంటే మీకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో చెప్పినటువంటి బుక్స్ కానీ ఇంకా మీరు ఏదైనా ఇంకా దీనికంటే బెటర్గా ఇంకేమైనా ఆథర్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి ఓకే రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్ ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ హిస్టరీలో మనకు ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీలో మనకు వచ్చేసి
18 నుంచి 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 18 నుంచి 20 మార్క్స్ అయితే మనకైతే ఇండియన్ హిస్టరీలో రావడం జరుగుతుంది. మీకు ఇండియన్ హిస్టరీలో వచ్చేసి నేను రిఫర్ చేసే బుక్లో వచ్చేసి మీకు భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ వచ్చేసి జోగినాయుడు రాసినటువంటి బుక్. ఈ బుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ బుక్ కానీ లేకుంటే మీకు ఈ బుక్ కానీ తీసుకోండి. రాజకుమార్ రాసినటువంటి భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం, ఈ బుక్ అయినా తీసుకోండి. లేకుంటే ఇంకా వచ్చేసి సయ్యద్ సార్ బుక్ అయినా తీసుకోండి ఇండియన్ హిస్టరీ. లేకుంటే కరీం సార్ బుక్ అయినా తీసుకోండి. కరీం సార్ బుక్ అయినా భారతదేశ చరిత్ర, మీకు కరీం సార్ బుక్ అయినా బాగుంటుంది. లేకుంటే సయ్యద్ సార్ బుక్ అయినా బాగుంటుంది. రాజ్కుమార్ సైన్ బుక్ అయినా బాగుంటుంది. అలాగే వచ్చేసి జోగినాడు బుక్ అయినా బాగుంటుంది. ఈ నాలుగు బుక్స్లో మీరు ఏ బుక్స్ తీసుకునే బాగుంటుంది. మ్యాక్సిమం అయితే ఈ రెండైతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెండు బుక్స్ బాగున్నాయి. జోగినాయుడు బుక్ అలాగే రాజ్కుమార్ రాసినటువంటి ఈ రెండు బుక్స్ అయితే ఇండియన్ హిస్టరీకి అయితే సరిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ మనం చూసినట్లయితే 5 నుంచి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 5 నుంచి 10 మార్క్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మీరు ఫాలో అవ్వాల్సిన బుక్స్ వచ్చేసి జాగ్రఫీ వచ్చేసి ఇందులో మీకు ప్రపంచం, భారతదేశం అలాగే తెలంగాణ యొక్క జాగ్రఫీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి రమణారెడ్డి రాసినటువంటి జాగ్రఫీ బుక్. ఈ బుక్ అయినా బాగుంటుంది. రీసెంట్ సెవెంత్ ఎడిషన్ కూడా వచ్చింది. ఈ బుక్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే లేకుంటే ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి రాజ్కుమార్ సార్ రాసినటువంటి బుక్ కూడా బాగుంటుంది. అలాగే వచ్చేసి రీసెంట్గా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు కూడా ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చేసి ఇండియా వరల్డ్ అలాగే మీకు తెలంగాణ జాగ్రఫీ ఇంక్లూడ్ అందులో బుక్లోనే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూడండి, ఇండియన్ జాగ్రఫీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు తెలంగాణ జాగ్రఫీ కూడా మనకైతే టీఎస్ కానిస్టేబుల్ వస్తుంది. కాబట్టి మీకు అలా ఇండియన్ జాగ్రఫీ ప్లస్ టీఎస్ జాగ్రఫీ కూడా ఉన్న బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, రమణారెడ్డి సార్ రాసినటువంటి బుక్లో వచ్చేసి మీకు ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అలాగే తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఇలాగే ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సార్ రాసినటువంటి బుక్లో కూడా మీకు ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అలాగే తెలంగాణ జాగ్రఫీ కూడా ఉంటుంది. ఈ బుక్స్ అయితే నేనైతే రిఫర్ చేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే ఇండియన్ పాలిటీ చూసినట్లయితే మీకు 10 నుంచి 12 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇండియన్ పాలిటీ నుంచి. మీరైతే ఇండియన్ పాలిటీ డెఫినెట్గా కృష్ణారెడ్డి అయితే తీసుకోండి. నేనైతే ఈ బుక్ అయితే మీకు రిఫర్ చేస్తున్నాను. కృష్ణారెడ్డి బుక్ అయితే అద్భుతంగా ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ బుక్కే ఫాలో అవుతుంటారు. ఇంకా వచ్చేసి మీకు ఇంకా రిఫరెన్స్ కింద వచ్చేసి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సార్ రాసినటువంటి బుక్ కానీ, అలాగే వచ్చేసి ఇంకా కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి భారతీయ రాజకీయ వ్యవస్థ అంటే ఇండియన్ పాలిటీ బుక్. ఈ విన్నర్స్ పబ్లికేషన్ అనేది రీసెంట్గా ఇండియన్ పాలిటీ బుక్ ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ బుక్ కూడా బాగుంటుంది. ఈ బుక్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు మస్టన్ చుట్టుగా తీసుకోవాల్సిన బుక్ వచ్చేసి కృష్ణారెడ్డి బుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రెండు బుక్స్ వచ్చేసి ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇవి కూడా మీకు రిఫరెన్స్ చేస్తున్నాను. లక్ష్మీకాంత్ రాసినటువంటి ఇండియన్ పాలిటీ కానీ, అలాగే కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి ఇండియన్ పాలిటీ బుక్ కూడా, అది విన్నర్స్ పబ్లికేషన్ వచ్చేసి ఈ మూడు బుక్స్లలో మీరు ఏది తీసుకున్నా ఒకటే. మీరు ఒకవేళ కృష్ణారెడ్డి తీసుకున్నా ఇంకా రిఫరెన్స్ కింద ఏదైనా 2 బుక్స్ మీరు పర్చేజ్ చేస్తే అది మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మనకు ఇండియన్ ఎకనామీ వచ్చేసి 5 to 6 మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. 5 to 6 మార్క్స్ అయితే మనకు ఇండియన్ ఎకనామీస్ రావుతుంది. మీకు ఇండియన్ ఎకనామీ అనేది పెద్దగా మీరు ఇక్కడ అంటే మనకు వెయిటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం ప్రిలిమ్స్లో మీరు స్కిప్ చేసేయచ్చు. మీరు మెయిన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో మనకు జస్ట్ క్వాలిఫై మార్క్స్ వచ్చే సరిపోతుంది కాబట్టి మీకు మెయిన్స్లో వచ్చేసి బాగా చదవాలి. ఇండియన్ ఎకనామీ కూడా 5 to 6 మార్క్స్ ఉంటుంది కాబట్టి మీకు ఈ 5 to 6 మార్క్స్ వచ్చేసి చిరంజీవి సార్ రాసినటువంటి ఇండియన్ ఎకనామీ బుక్. ఇది కొంచెం డెప్త్గా ఉంటుంది. మీరు ఈ బుక్ చదవగలను అనుకుంటే తీసుకోండి. లేకుంటే మీకు హైటెక్ విజరేషన్లో మీకు ఇండియన్ ఎకనామీ సపరేట్గా అందులోనే ఇస్తారు. హైటెక్ విజరేషన్లో మీకు ఈ బుక్లో మీకు వచ్చేసి ఇండియన్ ఎకనామీ కూడా ఉంటుంది. ఇది హైటెక్ విజరేషన్లో ఉన్నటువంటి మ్యాటర్ చదువుకున్నా మీకు సరిపోతుంది. టీఎస్ కానిస్టేబుల్ వరకు మీకు ఇండియన్ ఎకనామీ చిరంజీవి సార్ రాసిన బుక్ చాలా డెప్త్గా ఉంటుంది. అదైతే మీకు అయితే మ్యాక్స్ నేనైతే జస్ట్ రిఫర్ చేస్తున్నా, తీసుకోవాలంటే తీసుకోండి. చదవాలనుకుంటే ఈ బుక్ అయితే చాలా
మ్యాటర్ అనేది డెప్త్ గా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు 5 టు 6 మాస్ దీంతో రావడం వెయిటేజ్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు హైటెక్స్ విజువలైజేషన్ బుక్ తీసుకోండి హైటెక్స్ విజువలైజేషన్ బుక్ తీసుకోవడం వల్ల మీకు అయితే బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇందులో మీకు ఇంకా జియోగ్రఫీ గాని హిస్టరీ గాని బ్రీఫ్ గా ఇవ్వడం జరుగుతుంది అందులో ఇండియన్ ఎకనామీ కూడా ఉంటుంది ఇండియన్ ఎకనామీ చదువుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ హిస్టరీ అలాగే తెలంగాణ ఉద్యమం ఇక్కడ మీకు ఎవరైతే మనం ఎందుకంటే మాక్సిమం టీఎస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అంటే మీకు తెలంగాణ కాబట్టి తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ ఉద్యమం గురించి దాదాపు 25 నుంచి 30 మార్క్స్ ఇది రావడం జరుగుతుంది గమనించండి తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమం నుంచి 25 నుంచి 30 మార్క్స్ ఇది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ పార్ట్ ఇది మీరైతే బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ నేనైతే ఈ యొక్క తెలంగాణ హిస్టరీ గురించి మీకైతే నేను రిఫర్ చేసే బుక్స్ చూసినట్లయితే మీరైతే అబ్దుల్ కరీం సార్ రాసినటువంటి తెలంగాణ చరిత్ర కానీ ఉద్యమం చరిత్ర కానీ సంస్కృతి గురించి కానీ కరీం సార్ బుక్ కూడా బాగుంది అలాగే వచ్చేసి ఎస్ రాజ్ సార్ రాసినటువంటి ఈ బుక్ కూడా సూపర్గా ఉంటుంది మీకు తెలంగాణ గురించి తెలంగాణ హిస్టరీ కానీ ఉద్యమం గురించి కానీ అలాగే వచ్చేసి ఇంకా వచ్చేసి నవీన్ రెడ్డి సార్ రాసినటువంటి తెలంగాణ చరిత్ర అలాగే ఉద్యమం కళలు సాహిత్యము అలాగే చరిత్ర గురించి రాసినటువంటి బుక్ ఈ బుక్ అయినా బాగుంటుంది పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది మీరు ఈ బుక్లో ఈ మూడు బుక్లో మీరు ఏది తీసుకున్నా బెటరే మ్యాక్సిమం అయితే కరీం సార్ బుక్ కానీ అలాగే రాజ్ సార్ బుక్స్ కానీ ఈ రెండు బుక్లు అయితే నేనైతే మీకైతే రిఫర్ చేస్తున్నాను రాజ్ సార్ బుక్ ఇది కూడా బాగానే ఉంటుంది ఈ రెండు బుక్స్లు రెండు బుక్లు బాగానే ఉంటాయి మీకు మ్యాక్సిమం డెఫినెట్గా అయితే రాజ్ సార్ బుక్ కానీ కరీం సార్ బుక్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ సైన్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 18 నుంచి 20 మార్క్స్ ఇది రావడం జరుగుతుంది మీకు ఇందులో ఫిజిక్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 4 ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేసి 18 నుంచి 20 మార్క్స్ ఇది రావడం జరుగుతుంది మీకైతే నేను ఒకటే బుక్ అయితే మీకైతే రిఫర్ చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ విన్నర్స్ పబ్లికేషన్ అయితే మీకైతే ఈ బుక్ ఒకటి సరిపోతుంది మీరు ఇంకే బుక్ అయితే చదువుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంకా రిఫరెన్స్ కింద అయితే ఎంసీ రెడ్డి పబ్లికేషన్ తీసుకోండి ఎంసీ రెడ్డి వాళ్ళది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ బాగుంటుంది ఇంగ్లీష్ వాళ్ళకైతే లూసెంట్ జనరల్ సైన్స్ అయితే తీసుకోండి ఇంగ్లీష్ వాళ్ళకు లూసెంట్ జనరల్ సైన్స్ అయితే బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకే ఇక్కడ వచ్చేసి మీరు డెఫినెట్గా ఇక్కడ మనమైతే ఇక్కడ వచ్చేసి 15 నుంచి 20 మార్క్స్ ఇది రావడం జరుగుతుంది 15 నుంచి 20 మార్క్స్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకే నుంచి రావడం జరుగుతుంది మీకు ఇక్కడ వచ్చేసి నేను రిఫర్ చేసే బుక్స్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఈనాడు పేపర్ అయితే చదవండి ఖచ్చితంగా మీకు ఈనాడు పేపర్ చదివినట్టయితే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కు లేకుంటే ఇంకొచ్చేసి షైన్ ఇండియా వాళ్ళు షైన్ ఇండియా వచ్చేసి మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంటారు ఆ బుక్ అయినా చదువుకోండి కరెంట్ అఫైర్స్ సరిపోతుంది ఇంకొచ్చేసి స్టాటిక్ జీకే చూసినట్లయితే స్టాటిక్ జీకేలో వచ్చేసి హైటెక్ విజువలైజేషన్ వాళ్ళది జనరల్ నాలెడ్జ్ బుక్ అయినా తీసుకోండి హైటెక్ విజువలైజేషన్ బుక్ ఈ బుక్ అయినా తీసుకోండి లేకుంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి లూసియన్ జనరల్ నాలెడ్జ్ అని తీసుకోండి ఇంగ్లీష్ వచ్చేసి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అలాగే తెలుగు వచ్చేసి హైటెక్ విజువలైజేషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ తీసుకోండి ఈ బుక్ ఇవి సరిపోతుంది మీకు కరెంట్ అఫైర్స్కి అలాగే స్ట్రాటజీకే ఓకే ఇది వచ్చేసి మీకు వచ్చేసి టోటల్ వచ్చేసి 200 మార్క్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ అలాగే దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఓకే మ్యాక్సిమం వచ్చేసి ఈ పుస్తకాలు చదివితే సరిపోతుంది మ్యాక్సిమం ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ మ్యాక్సిమం క్రాక్ చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి మీకు వెయిట్ కానిస్టేబుల్ యొక్క మార్క్స్ వెయిటేజ్ గురించి అలాగే బెస్ట్ బుక్స్ గురించి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్